ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్న వీడియోని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. పులిపిర్లను నొప్పి లేకుండా ఎలా రిమూవ్ చేయాలి. సో చాలామంది ఏంటంటే పులిపిర్లు అనే వరకు కాలుస్తుంటారు, ట్రీట్మెంట్లకు వెళ్ళి రిమూవ్ చేపిస్తూ ఉంటారు. సో ఈ పద్ధతి వచ్చేసి చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. సో అలా కాల్చడం రాంగ్ అన్నమాట. తర్వాత ట్రీట్మెంట్ ద్వారా రిమూవ్ చేసినప్పటికీ కూడా మనకి మచ్చ అయితే మిగిలిపోతుంది. సో బయట అయితే ఇస్తున్నాను, నాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే బయట వాతావరణం అనే వరకు ఖచ్చితంగా నాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ప్లీజ్ 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 ఇగ్నోర్ చేసేయండి. పులిపిర్లని నొప్పి లేకుండా ఈజీగా తొలగించుకోవచ్చు అనమాట. అది కూడా మనం 2-3 సెకండ్స్లో. అదేలను ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు అనేది మన కిచెన్లో ఉండేదైతే సరిపోతుంది. బాయిల్ టర్మరిక్ ఏం అవసరం లేదు, నార్మల్గా కిచెన్లో యూస్ చేసేది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనేది తీసుకోవాలి. వంట సోడా అంటాం కదా, సో అదనమాట. సో రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే. ఇందులో ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. ఓకే, లెమన్ జ్యూస్ అనేది ఇక్కడ నేను తగినంత యాడ్ చేశాను. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఈ రెమెడీలో మనం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసామండి. సో పసుపు అనేది పులిపిర్లను తొందరగా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బేకింగ్ సోడా అనేది పులిపిర్లు నొప్పి లేకుండా రాలిపోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను పులిపిర్లు ఉన్న పర్సన్ అనమాట. పులిపిర్లు అనేవి మనకి ఎక్కడైనా ఉంటాయండి. సో కంటి మీద ఉంటాయి, తర్వాత ముఖం మీద ఎక్కడైనా ఉంటాయి. చాలామందికి అరచేతుల్లో, అరకాళ్ళలో కూడా ఉంటాయి, వేళ్ల మీద ఉంటాయి. సో ఎక్కడైనా శరీర భాగాల్లో పులిపిర్లు అనేవి ఉంటాయన్నమాట. పులిపిర్లు అనేవి మనకి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో ఇవేంటంటే నొప్పి అనేది రావన్నమాట. సో కొంతమందిలో ఇది ఇచ్చింగ్ అయితే అనిపిస్తుందంట, మంట కూడా వస్తుంది అన్నమాట కొంతమందికి. సో ఇక్కడ నేను మెడ దగ్గర ఉన్న పెద్ద పెద్ద పులిపిర్లు అయితే చూపించాను. సో ముందుగా అయితే నేను రెమెడీని అప్లై చేస్తున్నాను. దీన్ని ఇక్కడ నేను తమలపాకు కాడు ఉంటుంది కదా, సో దాంతో అప్లై చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇయర్బడ్తో కానీ లేదనుకుంటే టూత్ పిక్తో కానీ అప్లై చేసుకోండి. సో మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. పులిపిర్లు ఉన్న ప్లేస్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఫేస్ మొత్తం కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైతే పులిపిర్ ఉందో అక్కడ వరకే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంటి మీద, కంటి కింద ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ ప్లేసెస్లో నేను ఇక్కడ అప్లై చేశాను. అప్లై చేసి ఒక 1/2 అవర్ అనేది అలా వదిలేయండి. సో తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మెడ దగ్గర ఉన్న పెద్ద పెద్ద పులిపిర్లకు కూడా అప్లై చేస్తున్నాను. పులిపిర సైజ్ అనేది ఎంత పెద్దగా ఉన్నా సరే ఈ రెమెడీ అప్లై చేస్తే నొప్పి లేకుండా పులిపిర్లు అనేవి రాలిపోతాయి. సో ఈ రెమెడీ అప్లై చేసిన తర్వాత 1/2 అవర్ అలా వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకున్నా ఓకే. ఇలా మనం ప్రతిరోజు 1 వీక్ చేస్తే పులిపిర్లు అనేవి మనకి రాలిపోతాయి. సెకండ్ రెమెడీ అనమాట. సో ఈ రెమెడీ అనేది మనం తమలపాకులతో ప్రిపేర్ చేసుకుంటున్నాం. తమలపాకులు ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో తమలపాకులు అనేవి మనం తీసుకోవాలి, నీట్గా వాష్ చేసుకోవాలి తమలపాకుల్ని. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి. వెల్లుల్లి అనేది మన కిచెన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. చాలా రకాలైన వ్యాధులకు వెల్లుల్లి అనేది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. వెల్లుల్లో ఉండే ఎలిసిన్ అనేది ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాతో పోరాడుతుంది. పులిపిర్లను తగ్గించడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. వెల్లుల్లిని ఇప్పుడు మనం ఒలుచుకోవాలన్నమాట. మనకి మొత్తం వెల్లుల్లి అనేది అవసరం అవ్వదు, జస్ట్ మనం ఇందులో కొన్ని రెబ్బలైన తీసుకుంటే సరిపోతుంది. 1/8 అనేది తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో తర్వాత మనం కిచెన్ రోల్ ఒకటి తీసుకొని అందులో 2 తమలపాకుల్ని ఇలా వేసుకోవాలి. సో తమలపాకు కాడలు ఉన్నాయి కదా, ఈ కాడల్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఎందుకో మీ అందరికీ క్లియర్గా తెలుసు ఆల్రెడీ. సో నేను తర్వాత చెప్తాను తెలియకపోతే. ఇప్పుడు ఈ తమలపాకుల్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కిచెన్ రోల్లో యాడ్ చేసుకోవాలి. తమలపాకుని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. 8 రెబ్బలు అనేది యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెత్తగా దంచుకోవాలన్నమాట. సో మెత్తటి పేస్ట్ని అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి స్ట్రెయినర్ సహాయంతో ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు క్లాత్ సహాయంతో చేసుకుంటే మనకి ఎక్కువ జ్యూస్ అయితే కలెక్ట్ అవుతుంది అన్నమాట. సో వీలైనంత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి.
ఓకే, ఇక్కడ నాకు జ్యూస్ అనేది కలెక్ట్ అయింది. 1 టేబుల్ స్పూన్ వరకు నాకు జ్యూస్ అయితే కలెక్ట్ అయిందనమాట. సో ఇది పవర్ఫుల్ రెమెడీ అండి, ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయొద్దు. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను అనమాట, 1/2 టేబుల్ స్పూన్. ఓకే, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే, మీకు ఎంత పెద్ద పెద్ద పులుపులు ఉన్నప్పటికీ కూడా వాటిని నొప్పి లేకుండా రిమూవ్ చేయడానికి ఇది ఒక మంచి సొల్యూషన్ అనమాట. ఈ సొల్యూషన్ని మనం ఫ్రిడ్జ్లో 2-3 రోజుల వరకు స్టోర్ చేయగలం. సో ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటేనే బాగుంటుంది. 2-3 రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఈ సొల్యూషన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తమలపాకు కాడతో నేను అప్లై చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే హియర్ బడ్తో కానీ, లేదనుకుంటే టూత్ పిక్తో కానీ అప్లై చేయొచ్చు. మీకు పులిపిల్లు అనేవి ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. సో ఇక్కడ నేను పులిపిల్లు ఉన్న పర్సన్కి అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలనంటే, ఒక 30 మినిట్స్ అనేది అలా వదిలేయాలి. మీరు నైట్ టైం అప్లై చేసుకుని పడుకున్నా బాగానే ఉంటుంది. సో నైట్ టైం అనేది మన స్కిన్ రిలాక్స్ అవుతుంది కాబట్టి నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ప్రతిరోజు ఒక 1 వీక్ పాటు కంటిన్యూగా చేయండి. పులిపిల్లు అనేవి నొప్పి లేకుండా రిమూవ్ అవుతాయి, అలాగే మచ్చ కూడా పడదనమాట. 100% కూడా ఇది వర్కింగ్ రెమెడీ. ఎటువంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. మీరు రిజల్ట్ చూస్తారు, మీకు పులిపిల్లు అనే సమస్య ఇక మీదట ఉండదు. సో నా చుట్టూ అయితే చాలా చాలా నాయిస్ అయితే వస్తుంది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, నాయిస్ని ఇగ్నోర్ చేయండి, పట్టించుకోవద్దు. సో చాలామంది న్యాచురల్గా వీడియోస్ చేయమని అడుగుతున్నారని చెప్పేసి ఈ బ్యాక్గ్రౌండ్లో అయితే నేను చేస్తున్నాను. మీరు చూసారు కదండి, 2 న్యాచురల్ రెమెడీస్ అనేది నేను షేర్ చేశాను. ఇందులో మీకు నచ్చిన రెమెడీ ఏదైనా ఒకటి ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి మాకు రిజల్ట్ రాలేదు అనుకోవద్దు. సో 2-3 సార్లు మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకున్న పులిపిల్లన్నీ మొత్తం కూడా రాలిపోతాయి నొప్పి లేకుండా. సో తర్వాత మచ్చ అనేది మీకు మిగిలింది అనుకుంటే మీరు తేనె అనేది అక్కడ అప్లై చేయండి, ఆ మచ్చ కూడా మీకు కనపడదు అనమాట. న్యాచురల్ పద్ధతిలో ఇలా పులిపిల్లని రిమూవ్ చేయడం వల్ల మనకి నొప్పి ఉండదు, అలాగే మచ్చలు కూడా మిగలవన్నమాట. సో చాలామంది కూడా బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఫేస్ మీద పులిపిల్లు ఉంటే ఫేస్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. సో ఎటువంటి మేకప్ వేసుకున్నా, ఏదైనా ఫంక్షన్ అయినా, సో మేము అందంగా కనిపించడం అని చెప్పేసి లోగా ఫీల్ అవుతూ ఉంటారనమాట, కాన్ఫిడెంట్గా ఉండలేరు. సో అలాంటి పులిపిల్లని మనం ఈజీగా చాలా న్యాచురల్ పద్ధతిలో తొలగించుకోవచ్చు. వేలుకు వేలు ఖర్చు లేదు, న్యాచురల్ పద్ధతిలో పులిపిల్లని తొలగించుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో నేను పులిపిల్లు ఉన్న పర్సన్కి అప్లై చేసి చూపించాను కాబట్టి మీకు ఎటువంటి భయం అయితే లేదు. సో తప్పకుండా ట్రై చేయండి, మీకున్న పులిపిల్లన్నీ మొత్తం కూడా రాలిపోతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.